Hi friends, ఈరోజు మనం ఈ వీడియోలో నేను PMEGP స్కీమ్ ద్వారా మీ వ్యాపారానికి లేదా మీ పరిశ్రమకి కావాల్సినటువంటి లోన్ గురించి పూర్తి వివరాలు తెలుపుతున్నాను. అయితే దానికంటే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోన్ యొక్క పూర్తి వివరాలు ఇంకా కొన్ని వీడియోస్ ద్వారా మీకు ఇంకా కొన్ని వివరాలు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయం చూసినట్లయితే ఈ స్కీము ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా నడపబడుతున్నది. దీన్ని కేవీఐసి అని అంటారు. అయితే ఇదివరకు ఈ యొక్క స్కీమ్ కంటే ముందు పిఎంఆర్వై అంటే ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన మరియు రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే రెండు ప్రోగ్రామ్స్ ఉండేవి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వీటిని రెండింటినీ కలిపేసి ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క స్కీమ్తో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్, పిఎంఈజీపీ లోన్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరైనా కొత్తగా బిజినెస్ కానీ లేదా పరిశ్రమ కానీ ప్రారంభించాలనుకునే వాళ్ళకి దాదాపుగా 25 లక్షల వరకు కూడా వీళ్ళు లోన్ అనేది మనకు బ్యాంకు నుంచి వస్తుంది. వేరే స్కీమ్లో ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే మనకు దాదాపుగా 25% వరకు కూడా వాళ్ళు మార్జిన్ మనీ అనేది కట్టమంటారు. అయితే ఈ స్కీమ్లో మాత్రం ఆ విధంగా కాకుండా, అంటే 25% అంటే దాదాపుగా ఒక 25 లక్షలకు మనం అనుకుంటే 25 లక్షలకు 25% అంటే దాదాపుగా 5 నుంచి 6 లక్షల వరకు మనం మార్జిన్ మనీ అంటే మార్జిన్ మనీ అనేది కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ స్కీమ్లో ఆ మార్జిన్ మనీ లిమిట్ని దాదాపు కేవలం 5% నుంచి 10% వరకు మాత్రమే లిమిట్ చేశారు. అంటే మీకు లోన్ 90 నుంచి 95% వరకు కూడా లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోన్ అనేది మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి దాని మీద మీకు ఈ పర్సంటేజ్ అనేది ఇస్తారు. ఇక మూడవది సబ్సిడీ. ఈ లోన్ ద్వారా మనకు సబ్సిడీ అనేది కూడా అవకాశం ఉంది. సబ్సిడీ అంటే మీరు కట్టేటువంటి లోను, అంటే మీరు తీసుకున్న లోన్కి మీరు కట్టేటువంటి లోన్కి మధ్యలో మీకు సబ్సిడీ అనేది పర్సంటేజ్ చొప్పున ఇస్తారు. ఈ పర్సంటేజ్ కూడా మీకు దాదాపుగా 25% నుంచి 35% వరకు కూడా మనకు లోన్లో సబ్సిడీ అనేది పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఈ సబ్సిడీ అమౌంట్ని మీరు కట్టవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షల లోన్ తీసుకున్నామనుకుంటే దానికి 25% నుంచి 35% అంటే దాదాపుగా 6 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా మనకు సబ్సిడీ అనేది ఉంటుంది. ఈ 6 నుంచి 8 లక్షల వరకు కూడా మనము ఈ లోన్ అనేది అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు. దీన్ని సెంట్రల్ గవర్నమెంటే మీ తరఫున భర్తీ చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇక బేసిక్ రిక్వైర్మెంట్స్, అంటే ఈ లోన్ కోసం మనకు బేసిక్గా అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటివో చూద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మీ యొక్క బిజినెస్ కానీ లేదా సంస్థ కానీ లేదా అంటే మీరు ఒకవేళ సర్వీస్ సేవా సంస్థ ఏర్పాటు చేయాలనుకుంటే దానికి సంబంధించిన, బిజినెస్ కావాలంటే బిజినెస్కి సంబంధించిన, తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఇండస్ట్రీ పరిశ్రమకు సంబంధించిన ఏదైనా కూడా దాని యొక్క పూర్తి ప్రాజెక్ట్ రిపోర్టు, కంప్లీట్గా ఫుల్ లెంత్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు తయారు చేయవలసి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇదివరకు నేను చెప్పినట్లు కాకుండా ఇంకా మీకు పూర్తిగా ఫుల్ లెంత్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరే సొంతంగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలలో నేను చెప్తాను. కాబట్టి ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక రెండవది, ఈ లోన్ తీసుకోవాలంటే మీరు తప్పకుండా 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకొని ఉండాలి. ఇక తర్వాత పిఎంఈజీపీ స్కీమ్ అనేది కేవలం కొత్తగా మొదలు పెట్టే వాళ్ళ కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి పాత బిజినెస్లు కానీ లేదా పాత ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఈ లోన్ అనేది అప్లికబుల్ కాదు, ఈ లోన్ అనేది ఇవ్వరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత పిఎంఈజీపీ లోను మనకు ఎవరైతే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆల్రెడీ మీరు ఒకవేళ సబ్సిడీ లోన్ తీసుకొని ఉన్నా లేదా ఇప్పుడు ఇంకా అది రన్నింగ్లో ఉన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళకి ఈ పిఎంఈజీపీ లోన్ అనేది ఎలిజిబుల్ కాదు, వాళ్లకు ఈ లోన్ ఇవ్వరు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఒకవేళ మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అంటే మీ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగంలో వచ్చినట్లయితే 5 లక్షల పైన ఉన్నా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగంలో ఉన్నట్లయితే 10 లక్షల పైన ఉన్నట్లయితే, అంటే సర్వీస్ రంగంలో 5 లక్షలు
మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 10 లక్షల పైన మీ ప్రాజెక్ట్ కనుక ఉన్నట్లయితే అటువంటి అప్లికెంట్స్ తప్పకుండా 8వ తరగతి పాస్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ పిఎంఈజిపి లోన్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు డైరెక్ట్గా ఆ యొక్క స్కీమ్ వెబ్సైట్ మీదనే మనం చూద్దాం. మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత కేవిఐసి అని ఎంటర్ చేసి చూస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ కనబడుతుంది కేవిఐసి ఆన్లైన్ గవర్నమెంట్ .in అని ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. సో ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ యొక్క వెబ్సైట్. ఇది దీంట్లో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఇక్కడ మనము కావాలనుకుంటే ఈ దీంట్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, తర్వాత ఇక్కడ మీరు సైడ్ చూసినట్లయితే వీడియో ట్యూటోరియల్, మీకు ఈ లోన్కి సంబంధించిన వీడియో ట్యూటోరియల్ కావాలనుకుంటే మీరు చూడొచ్చు. దీంట్లో పూర్తి వివరాలు అనేవి మీకు వీడియో ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక రెండవది ప్రాజెక్ట్ రిపోర్ట్స్, మీకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇది ఉంటుంది. కాకపోతే దీన్ని పూర్తిగా వివరంగా నేను వివరించి మీకు వీడియోస్ ద్వారా తెలుపుతాను. ఇక తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మీకు ఏ విధంగా మీరు తయారు చేసుకోవాలి, ఏమేమి చేయాలి దీనికోసం అనేది మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కాంటాక్ట్ లిస్ట్ కూడా మీకు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వివరంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఇండివిజువల్, మీరు ఒకవేళ అప్లికేషన్ చేయాలనుకుంటే అప్లై చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది అంటే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇండివిజువల్. మీరు ఒకవేళ సింగిల్గా చేసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ని మీరు నింపాల్సి ఉంటుంది. అంటే మీరు వ్యక్తిగతంగా ఒకరే ఉండి మీరు బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక రెండవది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నాన్ ఇండివిజువల్, ఇండివిజువల్ కానటువంటి వాటన్నిటికీ కూడా ఈ నాన్ ఇండివిజువల్ ఫామ్ని మీరు నింపవలసి ఉంటుంది. సో ఈ ఫామ్ ఏ విధంగా నింపాలనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మీకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే దాదాపుగా మీకు ఒక 300-400 వరకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి ఇందులో ఇచ్చారు. కాకపోతే ఇవన్నీ రెడీగా తయారై ఉన్నవి, అవి మీకు మీ యొక్క బడ్జెట్ ప్రకారం లేదంటే మీరు అనుకున్నటువంటి రకంగా ఉండకపోవచ్చు. కాబట్టి దానికి నేను మీకు ఏ విధంగా తయారు చేసి ఈ స్కీమ్కు పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనే దానికి నేను నెక్స్ట్ వీడియోలలో చెప్తాను. ఆ ప్రకారం మీరే సొంతంగా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరే తయారు చేసుకోవచ్చు. సో మీకు కావాల్సినటువంటి ఈ విధంగా రకరకాల ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తారు కదా, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఫర్ గ్రామోద్యోగ్ రోజ్గార్ యోజన దాలియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ ఒక యూనిట్కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉంది. నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మీ యొక్క బిల్డింగ్ షెడ్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది, దాని యొక్క కాస్ట్ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ ఉంటుంది, తర్వాత దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే మొత్తం మీ మెషినరీ మొత్తం కాస్ట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపితే మీకు ఎంత ఖర్చు అవుతుంది, వర్కింగ్ క్యాపిటల్ మీకు ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది, ఇక టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఈ విధంగా ఈ ప్రాజెక్టు మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నాం ఇది, ఈ ప్రాజెక్టులో ఇంత ఉంది, 2-24 లక్షల వరకు ఉంది. ఇక కింద ఇక్కడ వచ్చేసి ఎస్టిమేటెడ్ కాస్ట్ అనాలిసిస్. సో దీంట్లో కూడా కెపాసిటీ యూటిలైజేషన్ 100%, మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది, వేరియబుల్ కాస్ట్, కాస్ట్ ఫర్ ప్రొడక్షన్, ప్రొజెక్టెడ్ సేల్స్, గ్రాస్ సర్ప్లస్, ఎక్స్పెక్టెడ్ నెట్ సర్ప్లస్. సో ఇవన్నీ కూడా నేను వివరంగా మీకు నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. దీని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టోటల్గా ఈ రకంగా మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేస్తే ఇక మనం ఏ బ్యాంకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని లోన్ ఇస్తారు. అయితే దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే చాలా ముఖ్యమైన పని, మీరు ఏ బ్యాంకులో లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఒక 2-3 బ్యాంకుల మీద సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఈ విధంగా పిఎంఈజిపి లోన్ తీసుకుందాం అనుకుంటున్నాము, మా యొక్క ప్రాజెక్ట్ ఇది, మా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ను నేను చెప్పిన తర్వాత మీరు ఫ్రీగానే మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు. సో ఆ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా తీసుకెళ్లి వాళ్ళకి చూపెట్టి మా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది కాబట్టి దీని మీద మాకు లోన్ ఇస్తారా అని వాళ్ళతో కన్ఫామ్గా అడిగిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ అంటే మీరు ఈ యొక్క లోన్కి అప్లికేషన్ చేయడానికి మీరు ఏ బ్యాంకులో చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, గుర్తుంచుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా మనము లోన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడనే మీరు ఫామ్ నింపేస్తే ఈ యొక్క ఫామ్ మీరు ఏ బ్యాంక్ అయితే మీకు లోన్ ఇస్తానని వాళ్ళు కన్ఫామ్గా చెప్పారో ఆ బ్యాంకుకి మీ యొక్క అప్లికేషన్ వెళ్ళిపోతుంది, వాళ్లే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులో
25 లక్షల కాస్ట్ వరకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కి మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది, లోన్ ఇస్తారు. సో దీన్ని ఈ లోన్ ఇచ్చేటప్పుడు మనం మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ వేసేటప్పుడు భూమి యొక్క ల్యాండ్ వాల్యూ అనేది దీంతో రాదు. ఇక తర్వాత మార్జిన్ మనీ ఎంత కట్టాలనేది దీనికి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. రేట్స్ ఆఫ్ సబ్సిడీ మార్జిన్ మనీ ఫర్ ప్రాజెక్ట్ కాస్ట్, మీ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఒకవేళ 10 లక్షలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 10 లక్షలు ఉంటే దాని మీద మీకు ఈ పర్సంటేజ్ అనేది సబ్సిడీ ఇస్తారు. ఏరియా చూద్దాం, ఏరియా వైజ్ గా చూస్తే మనకు అర్బన్ ఏరియా అయితే జనరల్ కేటగిరీ వాళ్లకు 15%, అదే స్పెషల్ కేటగిరీ అంటే ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్ఈఆర్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ హిల్ స్టేషన్లు తర్వాత బార్డర్ ఏరియాస్ వాళ్ళందరికీ కూడా 25% అనేది ఇస్తారు. ఇది అర్బన్ లో అయితే జనరల్ వాళ్ళకు 15%, స్పెషల్ వాళ్లకు 25% అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మీరు అదే ఇండస్ట్రీ కానీ పరిశ్రమ కానీ అదే బిజినెస్ కానీ మీరు రూరల్లో ఏర్పాటు చేసినట్టయితే జనరల్ కేటగిరీ వారికి 20% వరకు సబ్సిడీ ఇస్తారు, అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 30% వరకు కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు అర్బన్లో ఏర్పాటు చేసినా రూరల్ ఏర్పాటు చేసినా సబ్సిడీ మాత్రం గ్యారంటీ ఉంటుంది, కాకపోతే రూరల్ ఏర్పాటు చేస్తే మీకు సబ్సిడీ అనేది ఎక్కువ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇందులో ఉంటుంది. ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే సింగిల్ గా అప్లై చేసుకునే వాళ్ళు, తర్వాత సంస్థలు, తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ట్రస్టులు, ఇవన్నీ కూడా ఈ ఈ యొక్క స్కీమ్ కింద వాళ్ళన్నీ వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేయవచ్చు దీనికి. ఇక విచ్ ఆర్ ద ఫైనాన్షియల్ ఏజెన్సీస్, మీకు ఫైనాన్షియల్ ఏజెన్సీస్ అంటే మీకు లోన్ ఇచ్చేటువంటి ఏజెన్సీలు ఏవేవి అంటే మీరు బయట ఎవరో లోన్ ఇప్పిస్తామని అవి ఇవి చెప్తే మీరు నమ్మకండి. ఇక్కడ క్లియర్ గా ఇచ్చిన 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రైవేట్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు అప్రూవ్డ్ బై రెస్పెక్టెడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ, వీళ్ళు మాత్రమే మీకు ఈ లోన్ ఇస్తారు. ఇంకెవరు కూడా మాకు మీకు లోన్ ఇప్పిస్తామన్నా లేదంటే లోన్ ఇస్తామని చెప్తే కూడా మీరు నమ్మి మోసపోకండి. ఇక నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ లేదా క్యాష్ క్రెడిట్ కానీ లిమిట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంది. అంటే మీకు ఇచ్చినటువంటి లోన్ కానీ అమౌంట్ కానీ ఏదైతే మీ అకౌంట్లోకి వేస్తారో దాన్ని మీరు తప్పకుండా మినిమం 3 ఇయర్స్ లోపల పూర్తిగా వాడేసుకోవాలి, లేదంటే అది లాక్ అయిపోతుంది. కాబట్టి మీరు గుర్తు ఉంచుకొని మీరు ఒక అంటే మీకు దాదాపుగా 3 ఇయర్స్ లోపల మనకు అంతవరకు ఆపము, ఎందుకంటే 3 ఇయర్స్ లోపల దీన్ని వాడేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక ఇప్పుడు మనకు ఇక మనము ఇక్కడ అప్లికేషన్ అనేది తయారు చేసుకుంటాం, ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది చేయవచ్చు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది చేయవచ్చు. అప్లికేషన్ అనేది మీ యొక్క ఈ యొక్క kvic.org.in ఈ వెబ్సైట్ లోనే మీకు ఈ వెబ్సైట్లు ఉన్నాయి కదా, ఈ వెబ్సైట్లలో మీకు అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసేయవచ్చు. ఇక్కడ వెదర్ EDP ట్రైనింగ్ ఇస్ కంపల్సరీ. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఒకవేళ ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకోవాలనుకుంటే మీకు కంపల్సరీగా EDP ట్రైనింగ్ అనేది కనీసం 2 వారాల EDP ట్రైనింగ్ అనేది తీసుకొని ఉండాలి. EDP ట్రైనింగ్ అంటే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ EDP ట్రైనింగ్ కి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ ఏరియాలోనే మీకు ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అది కూడా నేను వివరంగా మీకు చెప్తాను, ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలనేది పూర్తిగా అన్ని వివరాలు మీకు చెప్తాను. అంటే మీరు ఒక 5 లక్షల లోపల ఉన్నట్లయితే మీరు 6 రోజుల ట్రైనింగ్ తీసుకోవాలి, 5 లక్షల పైన ఉన్నట్లయితే 10 రోజుల ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు, మనకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఈ 10 లక్షల వరకు ఉన్నటువంటి లోన్లు ఏవైనా ఉంటే వాటికి మీకు ఎటువంటి సెక్యూరిటీ అంటే అవసరం లేదు. ఇక కొన్ని విషయాలలో మాత్రం 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉన్న వాటిలో సెక్యూరిటీ అడగవచ్చు, అయితే అది మీ యొక్క ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది మీరు బ్యాంకులో అడిగిన తర్వాత వాళ్ళు వివరంగా చెప్తారు. ఇక పాత ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఆల్రెడీ వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఉన్నటువంటి బిజినెస్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా అంటే ఈ లోన్ వాళ్లకు రాదు, ఇంతకుముందు చెప్పాను. ఇంకా ఇందులో మీరు అర్బన్ ఏరియాలో పెట్టుకోవడానికి తర్వాత చాలా వివరాలు కూడా ఇచ్చారు. ఇక్కడ EDP ట్రైనింగ్ సెంటర్స్ అనేవి
582 సెంటర్స్ అనేవి ఉన్నాయి. వాటి వివరాలు కూడా ఇక్కడ మీకు kvic.org.in లోపల మీకు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఈ సెంటర్స్ ఉన్నాయనేవి. ఈ సబ్సిడీ యొక్క పీరియడ్ 3 ఇయర్స్ ఉంటుంది. ఈ యొక్క సబ్సిడీ పీరియడ్ మీకు 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇక మనకు సొంతంగా మనం ఎంతవరకు అమౌంట్ అనేది ఏర్పాటు చేసుకోవాలనే దానికి ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద 10% అనేది మీ మార్జిన్ మనీ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్ఈఆర్ హిల్ బార్డర్ అండ్ ఏరియాస్ వాళ్ళు ఉండే వాళ్ళు మొత్తం వాళ్ళు మాత్రం 5% అమౌంట్ని ప్రాజెక్ట్ కాస్ట్ మీద 5%ని మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఒక మార్జిన్ మనీగా. ఇవి కొన్ని వివరాలు. ఇవి ఇక మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు ఇండివిజువల్గా చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. దీని మీద ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ అప్లికేషన్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ వ్యాలిడేషన్ అనేది తీసుకోవాలి. మీరు ఒక ఏ ఏజెన్సీ ద్వారా అప్లికేషన్ చేస్తున్నారు, కేవీఐసీఆ కేవీఐబీఆ డిఐసి. డిఐసి అంటే డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ ఉంటుంది, జిల్లా పరిశ్రమల కేంద్రం ఉంటుంది. దాని ద్వారా మీరు అప్లికేషన్ చేస్తే డిఐసి అని పెట్టాలి. కేవీఐసి ద్వారా అయితే కేవీఐసి పెట్టాలి, కేవీఐబీ అయితే కేవీఐబి పెట్టాలి. ఇవన్నీ కూడా మీకు బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు. స్టేట్ అయితే మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చేయాలి. డిస్టిక్ మీ డిస్టిక్ ఒక నేమ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ 18 ఇయర్స్ ఎగో ఉండాలి కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. ఇక్కడ ఏజ్ రాసే ఏజ్ పెట్టాలి మొత్తం. ఇక్కడ సోషల్ కేటగిరీ, సోషల్ కేటగిరీ అంటే మీరు జనరల్ బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దేనికి సంబంధించినట్టంటే ఆ యొక్క సోషల్ కేటగిరీ మీకు ఇచ్చేయాలి. స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే మీరు ఎక్స్ సర్వీస్ మెనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఛాలెంజ్డా హిల్ బార్డర్ రిలీజనా నార్త్ ఈస్ట్ రీజనా అనేది మీరు దీంట్లో అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. క్వాలిఫికేషన్, మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 8th క్లాస్ ఉండాలి. దానిపైన మీకు ఏది ఉన్నా కూడా దీంట్లో మీరు అప్లికేషన్లో ఇచ్చేయచ్చు. ఇక కమ్యూనికేషన్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్, ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఇవ్వాలి, తాలూకా జిల్లా, ఆ తర్వాత పిన్ కోడ్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా మీ మెయిల్ ఐడి ఉన్న మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. కింద పాన్ కార్డు యొక్క నెంబర్, మీ యొక్క పాన్ కార్డు నెంబర్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక యూనిట్ లోన్, యూనిట్ లోన్ అనేది రూరల్లో ఇస్తున్నారా లేదంటే అర్బన్లో తీసుకుంటున్నారా, మీ యొక్క లోను మీ యొక్క ప్రాజెక్ట్ రూరల్లో ఉందా అర్బన్లో ఉందా అనే దాన్ని బట్టి మీరు రూరల్ లేదా అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ప్రపోజ్డ్ యూనిట్ అడ్రస్, ఈ యొక్క యూనిట్ యొక్క అడ్రస్ కూడా మీరు ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బిజినెస్ కానీ ఇండస్ట్రీ కానీ ఎక్కడ సెట్ చేస్తున్నారని దాని యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్, తాలూకా, డిస్టిక్, తర్వాత పిన్ కోడ్. టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఇక టైప్ ఆఫ్ యాక్టివిటీలో మీరు యాక్టివిటీ అంటే మీ యొక్క బిజినెస్తో మీరు ఏం చేయబోతున్నారు అంటే ట్రేడింగ్ చేస్తున్నారా. ట్రేడింగ్ అంటే తయారైన వస్తువులు తీసుకుని వచ్చి అమ్మడానికి ట్రేడింగ్ అంటే మీరు ఒకవేళ ఏదైనా సర్వీస్ సెక్టర్ నుంచుకున్నారా లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ సెక్టర్ నుంచుకున్నారా అనేది చూసుకొని ఈ 3లో ఏది కరెక్ట్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక సెలెక్ట్ ఇండస్ట్రీ యాక్టివిటీ, ఇండస్ట్రీ యాక్టివిటీ అంటే మీ యొక్క ఇండస్ట్రీ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు కొన్ని ఇండస్ట్రీస్, గోల్డ్ స్మిత, సిల్వర్ స్మిత, ఐడల్ మేకింగ్, సిమెంట్ బ్లాకింగ్, మైనింగ్, మడ్ పాట్ మ్యానుఫ్యాక్చరింగ్. మీ యొక్క సంస్థ అంటే మీ యొక్క వర్క్ ఏది ఉందో అది ఏది ఉంటే దాని పేరు మీరు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూసారు జ్యువెలరీ ఆర్ అవుట్ ఆఫ్ గోల్డ్, గ్లాస్ డెకరేషన్, జెమ్ కటింగ్, ఈ విధంగా మీకు చాలా రకాల యాక్టివిటీస్ ఇచ్చారు. మీ యొక్క బిజినెస్లో మీరు చేసేటువంటి యాక్టివిటీ పేరు ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ప్రొడక్షన్ డిస్క్రిప్షన్, మీరు తయారు చేసేటువంటి వస్తువు యొక్క ఐటెం కానీ లేదా మీరు చేసేటువంటి బిజినెస్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈడీపీ ట్రైనింగ్, ఈడీపీ ట్రైనింగ్ అంటే ఇంతకుముందు చెప్పాను ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అనేది మీరు తీసుకున్నారా తీసుకోలేదా, తీసుకున్నారు లేదు అనేది ఇక్కడ ఎస్ఆర్నోలో ఇచ్చేయాలి. ఇక ఈడీపీ ట్రైనింగ్ తీసుకొని ఉంటే మీరు ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు, డిఐసి నుంచా కేవీఐబి నుంచా ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది మీ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లక్షలు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చాను, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ 12 లక్షలు ఇచ్చాను, అదేవిధంగా టోటల్ కాస్ట్ వచ్చేసి 22 లక్షలు వచ్చేసింది. ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇస్తాము ఇవ్వగలుగుతాం అనే దానికి ఒక 5 నేను వేసాను. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ మళ్ళీ ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవడం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ విధంగా టోటల్ వివరాలు అనేవి ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ని సేవ్ చేసి
ఉంచుకోవచ్చు. సేవ్ చేసినాక మనకు వెంటనే మన మీ యొక్క మొబైల్ ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మన అప్లికేషన్ సేవ్ అని కొట్టగానే ఇక్కడ మనకి ఈ విధంగా బాక్స్ వస్తుంది. దీన్ని ఓకే చేసేయాలి. ఇందులో మీకు పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేవి వస్తాయి. వాటిని బేస్గా చేసుకొని మీరు ఇక్కడ హోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంది. ఈ రెండు మీరు ఫిల్అప్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లోకి మీరు వెళ్ళిపోతారు. సో ఇది ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు, ఏజెన్సీ లాగిన్ చేసుకోవచ్చు. ఇక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాంటాక్ట్ లిస్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈ దీంట్లోకి ఇక్కడ మీరు కాంటాక్ట్ లిస్ట్లోకి రాగానే మీకు ఇక్కడ టోటల్గా డీటెయిల్స్ కనబడతాయి. ఇక్కడ సెర్చ్ బై స్టేట్ అని ఉంటుంది. దాంట్లో మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనం సెర్చ్ చేసినట్లయితే తెలంగాణలో ఎక్కడెక్కడ మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఈడీపీ ట్రైనింగ్ అనేది ఇస్తారు, తర్వాత ఎక్కడెక్కడ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఎవరిని కలవచ్చు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అడ్రస్లు అన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించిన ఏ వివరాలు కానీ ఇక్కడ కేవీఐపీ కానీ డిఐసీ కానీ వెళ్ళి మీకు టోటల్గా డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా దీని మీద ఇంకా క్లియర్గా క్లారిటీ వచ్చేలాగా మీకు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. కాబట్టి ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలని, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.